ప్రభుత్వ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ మహాసభలో నాయకులు కోరారు. కర్నూల్ నగరంలో 9వ జాతీయ మహాసభను కర్నూల్ మేయర్ బివై రామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ యూనియన్ వ్యవస్థాపకులు రసూల్ విగ్రహాన్ని మేయర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ నాయకుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, అద్దె వాహనాలను రద్దు చేసి సొంత వాహనాలను ఏర్పాటు చేయాలని, అలాగే అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా డ్రైవర్స్ అసోసియేషన్ 9వ జాతీయ మహాసభకు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఏదైతే ప్రైవేట్ వెహికల్స్ ఎంగేజ్ చేస్తున్నారో ప్రైవేట్ వెహికల్స్ కాకుండా గవర్నమెంట్ వెహికల్స్నే, వాళ్ళ డిమాండ్ కనీసం జిల్లాకు ఒక 50 నుంచి ఒక 100 వెహికల్స్ సరిపోయే అవకాశం ఉంది. ఆ వెహికల్స్ గవర్నమెంటే సమకూర్చే, గవర్నమెంట్కు డబ్బులు మిగులుతాయి, మాకు కూడా బాగుంటుంది, కొంత ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా తీసుకోమని వాళ్ళ డిమాండు. ఖచ్చితంగా ఈ డిమాండ్లన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వీటిని పరిశీలన చేసే విధంగా నోటి వాళ్ళకి అసోసియేషన్ తరఫున ఒక బిల్డింగ్ అడుగుతున్నారు అమరావతిలో. ఆ బిల్డింగ్ దృష్టి విషయం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది. వాళ్ళు అడుగుతున్న సింపుల్ డిమాండ్లను కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. అది చేసేటట్టు కూడా మేము కూడా మాట్లాడుతాం సంగతి వాళ్ళకందరికీ తెలియజేస్తూ, ఈనాటి సమావేశం ఏదైతే ఉందో అది సక్సెస్ కావాలి. ఎక్కడి నుంచి వచ్చినారు, చాలా దూరం నుంచి ఆల్ ఇండియా లెవెల్లో 9th మహాసభలు ఇక్కడ జరుపుకోవడం అనేది కర్నూలు కార్పొరేషన్ తరఫున యాజ్ ఎ మేయర్గా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉంటాను. ఈరోజు 9వ మహాసభ ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ సమావేశం మరి కర్నూలు జిల్లాలో జరుగుతుంది. మరి ఆల్ ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి మరి అందరు రావడం జరిగింది మా నాయకులు. మరి ఈరోజు మా కామ్రేడ్ సీనియర్ కామ్రేడ్ రసూల్ గారు ఈ ఈ ప్రభుత్వాన్ని మా గవర్నమెంట్ అసోని స్థాపించాడు. మరి ఈరోజు రసూల్ గారు ఎంతో కష్టపడ్డాడు. ఆయన విగ్రహం ఆవిష్కరణ కూడా మా గౌరవ మేయర్ గారు చేతుల మీద జరగడం మాకు చాలా సంతోష విషయము. మాకి ఇప్పుడు మేయర్ గారు చెప్పారు అన్ని విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోతానని చెప్పారు. మా దృష్టిలో మాకు ప్రభుత్వ వాహనాలు